హలో యాస్పిరెంట్స్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొత్తం అరవై మూడు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ రిటర్న్ టెస్టు అండ్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ అని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి దీనికి జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు అర్హులే జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్రెడీ అప్లై డేట్ అయిపోయింది కదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవాళ్ళు అర్హులే మొత్తం అరవై మూడు పోస్టులు అయితే ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఎన్ని వెయిటేజ్ మార్క్స్ వస్తాయి ప్రిలిమినరీ సిలబస్ ఏంది ఫైనల్ రిటర్న్ టెస్ట్ సిలబస్ ఏంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇక్కడ ఒకసారి గమనిస్తే మీరు సేమ్ కానిస్టేబుల్కి ఇచ్చిన ప్యాటర్న్ మాదిరిగానే ఇచ్చాడు ఫైనల్ రిటర్న్ టెస్ట్ అంటే ప్రిలిమినరీకి ప్రిలిమినరీ ఈవెంట్స్ ఫైనల్ ఫైనల్ రిటర్న్ టెస్ట్లో మాత్రం ఫార్టీ పర్సెంట్ ఫర్ ఓసీ థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీకి అండ్ ఎక్సర్స్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది కానీ సేమ్ సిలబస్ ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్కు బహుశా నైంటీ నైన్ పర్సెంట్ అనేది కానిస్టేబుల్కి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి అప్లై చేసిన వాళ్ళకు ఒకే ఎగ్జామ్ ఉంటుంది రెండింటికి మ్యాక్సిమం ఒకే ఎగ్జామ్ ఉంటుంది ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఒక్కదానికి అప్లై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇవాళ ఎట్లాగ రాయాల్సిందే కదా అలా నేను అనుకుంటున్నాను చూద్దాం మరి ఒకసారి ఇక్కడ మీరు గమనించండి సిలబస్ ఫర్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అని ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇంగ్లీషు సెకండ్ ఆర్థమెటిక్ థర్డ్ జనరల్ సైన్స్ ఫోర్త్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చరు ఇండియన్ నేషనల్ మూమెంటు ఫిఫ్త్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ సిక్స్త్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ నెక్స్ట్ కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది ప్రీలిమినర్కి ప్రిలిమినరీకి సంబంధించి మొత్తం ఎయిత్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది సేమ్ అలానే మీరు ఫైనల్ రిటర్న్ టెస్ట్కి ఒకసారి గమనిస్తే ఫైనల్ రిటర్న్ టెస్ట్కి నైన్ టాపిక్స్ అంటే ఇక్కడ ఒక పర్సనాలిటీ టెస్ట్ ఒకటి ఎక్కువగా యాడ్ కావడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం గమనిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి టాపిక్ ఏ టాపిక్ నుంచి ఎన్ని వే ఎన్ని మార్క్స్ వచ్చేస్తాయి వేటేజ్ అనేది చూద్దాం ఫస్ట్ ఇంగ్లీషు ఇంగ్లీష్లో నుంచి ట్వంటీ మార్క్స్ పక్కా వస్తాయి ప్రిలిమినరీ అయినా ఫైనల్ రిటర్న్ టెస్ట్ అయినా టెన్ ట్వంటీ మార్క్స్ పక్కా వస్తాయి ఆర్థమెటిక్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ ఈ మూడు కలుపుకొని ఫిఫ్టీ మార్క్స్ అయితే వస్తాయి ఓకే నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ భారతదేశ చరిత్ర సాహిత్యం కళలు నెక్స్ట్ భారత స్వాతంత్ర ఉద్యమం ఈ సో ఈ మొత్తం కలుపుకొని ట్వంటీ మార్క్స్ వస్తాయి ట్వంటీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ ఇక్కడ చూస్తే మీరు ఈ ఈసారి నోటిఫికేషన్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనేది యాడ్ చేయడం జరిగింది ఇది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించింది లాస్ట్ టైం కేసు వేసారు దీని మీదనే టెన్ క్వశ్చన్స్ వరల్డ్ జోగ్ర వరల్డ్ జాగ్రఫీ నుంచి వస్తే ఆ టెన్ క్వశ్చన్స్కి మార్క్స్ యాడ్ చేసే వరకు కోర్టులో కేసు నడిచింది అందుకని ఈసారి పర్టికులర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ ఇక్కడ చూడండి మీరు తెలంగాణ జాగ్రఫీ ఇక్కడ మెన్షన్ చేయలేదు జస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ అన్నారు ఈ మొత్తం ఈ మూడు టాపిక్ల నుంచి కలిపి థర్టీ మార్క్స్ రావడం జరుగుతుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్ర జాగ్రఫీ నుంచి టెన్ మార్క్స్ పాలిటీ ఎకానమీ నుంచి ట్వంటీ మార్క్స్ రావడం జరుగుతుంది అంటే టెన్ టెన్ కాకుండా పాలిటీ నుంచి ఫిఫ్టీన్ రావచ్చు లేదా ఎకానమీ నుంచి ఫైవ్ రావచ్చు లేదా పాలిటీ నుంచి ట్వెల్వ్ రావచ్చు ఎకానమీ నుంచి ఎయిట్ రావచ్చు ఇలా ఈ రెండు కలుపుకొని అయితే ట్వంటీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే మన వి దేశ విదేశాలతో సంబంధాలు ఉంటాయి కదా పర్యటనలు మోడీ పర్యటనలు నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన దావోస్ పర్యటన అలాంటివి వాటి మీద కరెంట్ అఫేర్స్ మాత్రం పక్క చదువుకోవాలి ఎందుకంటే కరెంట్ అఫేర్స్ చదివితే మీకు జనరల్ స్టడీస్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంటారు ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా దాని బేసిక్ టాపిక్ అనేది జనరల్ స్టడీస్ మన మెయిన్ మెయిన్కి సంబంధించి ఉంటుంది కదా అలా అనేసి నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంటే మెంటలబిలిటీ ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ నుంచి ఒక ఫైవ్ క్వశ్చన్స్ వరకు వస్తాయి మొత్తం ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది దీని నుంచి నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ ఎథిక్స్ సెన్సిటివిటీ జెండర్ వీక్నెస్ సోషల్ అవేర్నెస్ ఎమోషనల్ ఇంటెజెన్స్ అంటే విలువలు నెక్స్ట్ సమాజం సమాజం పట్ల ఎలా ఉంటున్నారు వ్యక్తి యొక్క ప్రవర్తనకు సంబంధించినది పర్సనాలిటీ టెస్ట్ దీని నుంచి టెన్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇది ఒక్కసారి గమనించండి కొంచెం అభ్యర్థులు కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఇచ్చాడు ఇండియన్ జాగ్రఫీ అని ఇచ్చాడు కానీ తెలంగాణ జాగ్రఫీ ఇవ్వలేదు కానీ తెలంగాణ జాగ్రఫీ చదవకుండా చాలా మంది వదిలేదు కానీ ఇక్కడ కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ హిస్టరీ వస్తుంది ఇందులోనే తెలంగాణ మూమెంట్ వస్తుంది తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమము తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ కల్ కల్చరు అంటే కళలు సాహిత్యం పండుగలు నెక్స్ట్ రచయితలు కవులు ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినవి ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది దీంట్లో ఒక ట్వంటీ మార్క్స్ అయితే మినిమమ్ ట్వంటీ మార్క్స్ వస్తాయి మ్యాక్సిమం అయితే థర్టీ మార్క్స్ అంటే ఒక తెలంగాణ మూమెంట్ నుంచి తెలంగాణ మూమెంట్ హిస్టరీ నుంచి ట్వంటీ వస్తాయి నెక్స్ట్ ఈ కల్చరు కవులు పండుగలు నెక్స్ట్ జాగ్రఫీ అవన్నీ కలుపుకొని ఉంటాను మొత్తం కలిపి తెలంగాణ కంటెంట్ పర్టైనింగ్ ఆఫ్ తెలంగాణ నుంచి థర్టీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది పక్కా మీరు అయితే కానిస్టేబుల్ పీసీకి అప్లై చేసిన వాళ్ళు ఉంటే రెండేటి కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది దాదాపు ఆ దాన్ని కట్ ఆఫే దీన్ని కూడా వర్తింప చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే సిలబస్ మాత్రం పర్టికులర్గా ఉంది చూద్దాం మరి ఎగ్జామ్ టైంలో ఎలా ఉంటుందో థ్యాంక్ యూ